ఊరము ఊరిమి తప్పినా రాజు పాడి తప్పినా చెదలు పురుగుకు రెక్కలు వచ్చినా సానా కష్టం అన్నట్టు వాము బీసీ సంఘం లీడరు రామకోటి మాటలు కూడా తట్టుకుంట సానా కష్టముల మీరు ఏమన్నానుకోరి నీ దండం పెడితే ఉరిసిన పుండు మీద ఉప్పు కార చల్లినట్టు భగ్గన మణిపడుతుండ్రా ఈ మనిషి. వాము చిన్న సన్నుడు ఏం కాదు అసలు ముచ్చట ఎందుకు ఇందాం పారి. ఓ పిల్లగా రామకోటి, ఏం సంగతి? ఏం ముచ్చదో ముందే కట్టుకొని తీసుకొచ్చిన పిల్లగా మా అమ్మ న్యూస్లకు. ఇక విమన పద్యాలు అన్ని నచ్చినాయి గాని ఒక పద్యం నాకు అసలు నచ్చలే, దాన్ని ఖండిస్తున్నా. ఏం పద్యం నచ్చలేదు నీకు ఇంతకు? ఎందుకు ఖండిస్తున్నావు పిల్లగా చెప్పేశా. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవేమ. విమన పద్యాలు అన్ని మంచిగా రాసిండు గాని ఈ పద్యాన్ని ఒకటి మాత్రమే నేను తీవ్రంగా ఖండిస్తాను. ఇదేమి చిత్రము? ఈత కట్టిన నిప్పు ఇంటికి రాదు, ఈడిగా వాని పైన చేతికి రాదు అన్నట్టు మమ్ముల గజిబిజిలో వాడేసి గందరగోళం లేపుతున్నావు ఏది పిలగా? గదే ఖండించే ముచ్చటేందో సరున చెప్పేశా అన్నాక ఒకటే ఖండిస్తావు నువ్వు పిలగాలి. ఎందుకు తెలుసా? తల్లిదండ్రులకు బిడ్డకు పేగుబంధం ఉంది, రక్త సంబంధం ఉంది. ఇవాళ కాకపోయినా రేపు తెలివి వస్తుంది, కలుసుకుంటారు, మంచిగా ఉంటారు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు వాడిని అప్పుడే గిట్టనేమి అనంటే ఎంత బాధాకరమైన విషయం. ఓహో, ఊట ఎక్కిన మడిలో నారు కుళ్ళిపోయినట్టు గిందుకా నీ మనసు సితుక్కువన్నది. ఇంకా చెప్పు పిల్లగా. ఇదే విధంగా నేనేం చెప్తున్నంటే పుట్టలోని చెదలు ఎవరైతారో తెలుసా? నీ ముఖం తెలవకప్ప, నీ ముక్కు తెలవకప్ప, నీ ఆస్తులు తెలవకప్ప, నీ యొక్క కులం తెలవకప్ప, నీ గుణం తెలవకప్ప, నీ కోట్లు వేస్తుంది, నిన్ను ఎమ్మెల్యేని చేస్తుంది, నువ్వు అసెంబ్లీ కోతివి, ఏసీ రూము, ఏసీ కారు, ఏసీ అసెంబ్లీ, ఏసీ పార్లమెంటు, ఏసీ ఇల్లు, అన్ని మీ భార్యల పైన బంగారం, నీ కొడుకుల పైన ఆస్తులు, మీ పైన భూములు, రియల్ ఎస్టేట్లు, దందాలు, కోట్లు, లక్షలు, వేల కోట్లు సంపాదించుకుందుకే మేము ఓట్లేస్తుంది. మళ్ళీ ప్రజల యొక్క ప్రయోజనాలను మొత్తం మర్చిపోతుంది. ఎమ్మెల్యే అయినాక, ఎంపీ అయినాక మొత్తం ప్రజలను పూర్తిగా మర్చిపోతుంది. మరి పుట్టలోని చెదలు మర్చిపోయినటువంటి మీరా తల్లి కూటినటువంటి కొడుక? అమ్మని దాట పెట్టి ఇన్నారులవో జనాలు. ఈ పిల్లగాడు ఏ రకంగా మార్గ పెట్టి నాయకుల గుండెల్లో ఉరుమై తరుగుతుండో పసిగట్టిన అరుల్లో అబ్బరకొండ. ఊరి జబ్బు సాకర ఎరుగును, ఉద్యోగి జబ్బు బంట్రోతు ఎరుగును అన్నట్టు అంత పెద్ద మహాకవి మేధావుల మెప్పించినోడు వేమన. ఆయన పద్యంలోనే తప్పప్పుడు పసిగట్టి ఇడమర్చి పూస ఉచ్చినట్టుగా తోసు ఓకుండా చెప్తుండంటే అబ్బో చిన్న సన్న పిల్లగాడు అనురా, ఈ రామకోటి సల్లగుండా. ఇంకా చెప్పు పిల్లగా. తల్లి కూటిన కొడుకులు పుట్టలోని చెదలైతారా? నీవెవ్వనో తెలియదు, మిమ్మల్ని మేము ఆలోచన చేయకుండా మీకు ఓట్లు వేసినాక మా ప్రయోజనాలను చూస్తామంటే నీ సుఖం చూసుకోబడుతుంది. కనుక పుట్టలోని చెదలు మీరు ఎమ్మెల్యేలు మీరైతారు, పుట్టలోని చెదలు ఎంపీలు మీరైతారు, పుట్టలోని చెదలు సీఎంలు మీరైతారు, పుట్టలోని చెదలు పిఎంలు మీరైతారు. కానీ ప్రజల యొక్క అందరు గారు ఇక్కడ ప్రజల యొక్క ప్రయోజనాలను పట్టించుకోకుండా ఓట్లేసిన తర్వాత వాళ్ళని విస్మరించి దూరం పెట్టి మెడలు పట్టి గెంటేసినటువంటి మీరు పుట్టలోని చెదలైతారు. కానీ పుట్టనా గిట్టనా అనేటటువంటిది మీరైతారు. కానీ పుడతరు గిర్తరు చరిత్ర ఉండదు మీకు ఎప్పటికైనా. కానీ కొడుకుకి ఎప్పుడు కూడా, బిడ్డలకు ఎప్పుడు కూడా చరిత్ర ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చివరి రోజైనా కలుసుకుంటారు, మంచి రోజైనా కలుసుకుంటారు, బాధలు వచ్చినా కలుసుకుంటారు, తెలుసుకుంటారు ఏడున్నావని బాగున్నావని అనుకుంటారు. కానీ పుట్టలోని చెదలు మీరైతారు. ఊర్లో అధికారమైన ఉండాలి, ఊరంచుకు పొలమైన ఉండాలి అన్నట్టు ప్రతి ఊరుకు ఈ రామకోటి అసంటోడు పుడితే అడుక తింటోడు కూడా రాజ్యం వెళ్తాడు కావచ్చునులా రాబోయే రోజుల్లో. బలగమ్మ తుదిపోయి రామకోటి ముచ్చట సల్లగా.